గురుభ్యో నమః. మొన్న వైశాఖ పౌర్ణిమ, బుద్ధుని యొక్క జయంతి, హనుమాచార్యుని యొక్క జయంతి కూడా జరిగిన తర్వాత ఇంకొక చక్కని జయంతి మనము ఈ వారము జరుపుకుంటాము. అది హనుమ జయంతి. దశమి నాడు మనకి వస్తుంది. హనుమంతుడి గురించి ఎంతైనా సరే మనం చెప్పుకోగలిగినటువంటిది ఉంది. రామాయణంలో మనకి ఒక పాత్రగా కనిపించినప్పటికీ కూడా రామాయణాన్నంతటినీ కూడా తన భుజస్కందాల మీద మోసినటువంటిది హనుమంతుడు. హనుమంతుడంటే మనకి కేవలము రాముని యొక్క భక్తుడిగా మాత్రమే కాదు, హనుమంతుడంటే ఆయన సాక్షాత్తు ఒక గురువు, ఆయన భవిష్యత్ బ్రహ్మ అని చెప్పి చెప్తారు. అంటే రాబోయేటువంటి కల్పంలో ఆయన బ్రహ్మగా ఉంటాడు అని చెప్పి, అప్పుడు బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు అని చెప్పి చెప్తారు. అంచేత హనుమంతుడంటే మనకి రామభక్తుడు, ఒక పరమ గురువు, అన్నిటినీ మించి సాధకుడు. అంటే మనము ఏమిటి అనేటువంటిది మనం చూసుకోవాలి అంటే, హనుమంతుడిని మనము కనుక ఆదర్శంగా కనుక మనం పెట్టుకుంటే, హనుమంతుడిలా కనుక మనము జీవించగలిగితే మనము సాధనలో మనము ముందుకు వెడతాం అని చెప్పి అర్థం. ఈయన యొక్క జన్మ గురించి అనేకమైనటువంటి పురాణ కథలు ఉన్నాయి. చాలామంది చాలా రకాలుగా ఈయన జన్మ గురించి చెప్పారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడు జన్మించాడు అనేటువంటిది కూడా అంత స్పష్టత మనకి లేదు. కొంతమంది చైత్ర పౌర్ణిమ నాడు హనుమ జయంతి జరుపుతారు, మనము వైశాఖ బహుళ దశమి నాడు మనము జరుపుతాము, కొంతమంది డిసెంబర్ నెలలో జరుపుతారు. అంచేత ఇలాగ రకరకాలుగా ఈ హనుమ జయంతి జరపడము అనేటువంటిది కూడా మనకి ఉంది. అయితే ఈయన శివుని యొక్క అంశ అని చెప్పి చెప్తారు. దానికి కూడా చాలా చాలా కథలున్నాయి. శివుని యొక్క అంశ ఏ రకముగా అయ్యాడు అనేటువంటిది ఒకటి మాత్రం ఇక్కడ మనము ముచ్చటించుకుందాం. ఒకసారి శివపార్వతులు వానర రూపంలో విహరిస్తూ ఉన్నప్పుడు శివుని యొక్క వీర్యాన్ని పార్వతి స్వీకరించడానికి నిరాకరించిందిట. ఎందుకనంటే ఇప్పుడు మనకి పుట్టబోయేటువంటి బిడ్డ వానర రూపంలో ఉంటాడు, అది నేను సహించలేను అని. అప్పుడు వాయుదేవుణ్ణి పిలిచి, శివుడు రాబోయేటువంటి విష్ణువు రామావతారము పొందే వరకు దీన్ని భద్రపరిచి అప్పుడు ఆయనకి వానర రూపంలో దేవతలందరూ సహాయం చేస్తారు కాబట్టి ఆ సమయంలో తగినటువంటి వాళ్ల ద్వారా ఈ బిడ్డని జన్మింపజేయవలసింది అని చెప్పి అప్పగించాడని చెప్పి ఒక పురాణంలో ఉన్నది. ఆ రకముగా వాయువు దాన్ని భద్రపరిచి తర్వాత అంజనాదేవి తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆవిడకి ఇచ్చి ఆవిడ ద్వారా హనుమంతుడి యొక్క జన్మ జరిగేటట్టుగా చూశాడు అని చెప్పి చెప్తారు. అంచేత అటు రుద్రుని యొక్క వాయువు యొక్క అంశలతోటి కూడినటువంటి వాడుగా ఈ హనుమంతుడు మనకి జన్మించాడు అని చెప్పి ఇది ఒక కథ. ఇలాగ అనేకమైనటువంటి కథలు ఈయన యొక్క జన్మకు సంబంధించినటువంటి ఈయన వాయుపుత్రుడు అనడానికి, రుద్రాంశ సంభూతుడు అనడానికి ఉన్నాయి. అయితే ఎందుకు రుద్రాంశ సంభూతత్వము వాయుపుత్రత్వము ఈయనకి ఇంత గొప్పతనాన్ని మహిమాన్ని ఇస్తున్నాయి అంటే, రుద్రుడు తేజస్వరూపుడు, అగ్నికి ప్రతీక, వాయువు వాయువునకు సంబంధించినటువంటి వాడు. ఈ అగ్ని వాయువు అనేటువంటివి రెండూ కూడా మనలో ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక జ్యోతిని చెప్తాయి. మనలో ఉండేటువంటి మళ్ళీ మనం చెప్పుకుంటాము ప్రాణాయామము అనేటువంటి ఒక ఈ శ్వాసకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తాయి. అంచేత ఈ రెండిటికి సంబంధించినటువంటి వాడు కాబట్టి హనుమంతుడు సహజముగానే యోగి అని చెప్పి మనకి అర్థమవుతోంది. అందుకనే ఆయన యొక్క జన్మ తరువాత పుట్టిన వెంటనే చాలా అల్లరి చిల్లరిగా తిరిగేవాడని చెప్పి, అనేకమైనటువంటి చిరిపి పనులు చేసేవాడని చెప్పి, అందువల్ల దేవతలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఋషులందరూ ఇబ్బంది పడుతున్నారు, ఆయనలో ఉండేటువంటి శక్తి అతనికి తెలియకుండా ఉండేటట్టుగా వాళ్ళు ఒక శాపన లాంటి వరాన్ని ఇచ్చారు అని చెప్పి కూడా చెప్తారు. అంటే సాధన యొక్క ప్రారంభంలో ఎవరికైనా సరే తాము చేస్తున్నటువంటి సాధన యొక్క ఫలితముగా వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని అదుపు చేసుకోవడం అనేటువంటిది తెలియదు. ఆ సమయంలో వాళ్ళకి ఒక్కొక్కసారి అనేకమైనటువంటి అద్భుతములు వాళ్ళలో ఆవిష్కరింపబడతాయి. వాళ్ళకి అనేక విషయములు తెలుస్తూ ఉంటాయి. వీటిని ఎలాగ భద్రపరుచుకోవాలి, ఎలాగ జాగ్రత్త పరుచుకోవాలి, ఎప్పుడెప్పుడు ఉపయోగించుకోవాలి అనేటువంటిది కనుక తెలియకపోతే ఆ శక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. కుండలో ఉన్నటువంటి నీరు ఏ రకముగా అయితే చిల్లు పడితే దాంట్లో ఎంత నీరు పోసినా సరే ఆ నీరంతా కూడా వృధాగా బయటకు పోతుందో, అలాగా
వీడు పొందుతున్నటువంటి శక్తి అంతా కూడా సాధనలో ఇది వృధాగా వృధాగా పోతూ ఉంటుంది. అలాంటి దానికి కట్టు వేయడం అనేటువంటిది తెలియాలి. దాన్ని ఋషి యొక్క వాక్కు ద్వారా దీనిని ఆపారు అని చెప్పి, ఇక్కడ ఋషి అంటే గురువు లేదా మన యొక్క దైవము ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వాక్కు ద్వారా ఇది సంయమింపబడుతుంది. అంటే మనలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దానిని మనము చాలనము చేసుకోవడము కానీ ఉపయోగించుకోవడం అనేటువంటిది కానీ మనకి కనుక తెలియకపోతే, మన గురువుని కనుక ఆశ్రయిస్తే దాన్ని తగు మొత్తంలో మనము ఉపయోగించుకునేటట్టుగా ఆయన అనుగ్రహిస్తాడు. అందువలనే చాలాసార్లు మనకి ఏ రకమైనటువంటి సాధన చేసినా ఏ రకమైనటువంటి ఉపదేశము మనము పొందవలసి ఉన్నప్పటికీ కూడా పక్కన మనకి గురువు ఉండాలి గురువు ఉండాలి అని చెప్పి పెద్దలు మనకి చెప్తారు. వేద విద్యకి కానీ తంత్ర విద్యకి కానీ ఇటువంటి యజ్ఞ యాగాదుల యొక్క నిర్వహణకు కానీ వీటన్నిటికీ కూడా తప్పనిసరిగా మన పక్కన గురువు ఉండవలసినటువంటి ఆవశ్యకత మనకి అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇటువంటి హనుమంతుడికి ఎప్పుడైతే ఈ రకముగా ఆయన జన్మ అనేటువంటిది పొందాడో, ఇంతకు పూర్వం ఈయన ఎవరైనప్పటికీ కూడా ఈ జన్మలో ఈయన విద్యలు నేర్చుకోవాలి అంటే ఎవరి దగ్గర నేర్చుకోగలడు అంటే ఈయనకి తగినటువంటి వాడు సూర్యుడు మాత్రమే అని చెప్పి నిశ్చయము చేసుకున్నారు. అంచేత సూర్యుని దగ్గర విద్యలను నేర్చుకోమని చెప్పి ఈయనకు చెప్పారు. ఎందుకని సూర్యుని దగ్గర విద్య నేర్చుకోవాలి అంటే సూర్యునికి అభిముఖముగా మనము జీవించాలి అని చెప్పి ఉద్దేశము. అంటే సూర్యుడు ఈ జగత్తుకంతటికీ కూడా సాక్షిభూతుడు కాబట్టి భూమి మీద లేదా ఈ సౌర కుటుంబమునకు సంబంధించినటువంటి అత్యుత్తమమైనటువంటి విద్య ఏదైతే ఉంటుందో అది సూర్యుడి దగ్గర ఉంటుంది. అది సూర్యమండలంలో ఉంటుంది, సూర్యుని యొక్క తేజస్సులో ఉంటుంది. అందుకే మనకి మంత్రములన్నిటిలోకి పరమ మంత్రమైనటువంటి గాయత్రి అనేటువంటిది సూర్యుని యొక్క శక్తిని ఆరాధిస్తున్నటువంటి దానిగా, సవిత్రు యొక్క తేజస్సును అది ప్రార్థిస్తున్నటువంటి మంత్రముగా మనకి చెప్తారు. అంటే మనకి భూమికి సంబంధించినంత వరకు, ఈ సౌర కుటుంబానికి సంబంధించినంత వరకు మనకి సూర్యుని మించినటువంటి గురువు ఎవరు కూడా లేరు. సూర్యుని మించినటువంటి జ్ఞానము లేదు, సూర్యుని మించినటువంటి విద్య లేదు. అందువల్ల హనుమంతుడు సూర్యునికి శిష్యుడయ్యాడు అని చెప్పి, అయితే నేను తిరుగుతూ ఉంటాను కదా నువ్వు ఎలాగ నేర్చుకుంటావు అని అంటే, ఆయన తూర్పు కొండ మీద ఒక కాలు, పడమటి కొండ మీద ఒక కాలు పెట్టి శరీరాన్ని పెద్దదిగా చేసుకుని ఈయన ఈ చివరి నుంచి ఆ చివరికి తిరుగుతున్నప్పుడు ఆయన ఎటు తిరిగితే అటుకేసి ముఖం పెట్టుకుని ఆయన దగ్గర విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు అని చెప్పి చెప్తారు. అంటే మనము సూర్యునికి అభిముఖముగా సూర్యునితో పాటు ప్రయాణం చేయాలి అని చెప్పి సాధన ఇప్పుడు కూడా ఆ రకముగా జరగాలి అని చెప్పి, అంటే సూర్యోదయమునకు ప్రారంభమయ్యి సూర్యాస్తమయమునకు అంతమవ్వడం అనేటువంటిది మన దినచర్య. అలాగే సాధనకి సంబంధించినటువంటిది కూడా మనలో సూర్యోదయం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందో అప్పటి నుంచి మళ్ళీ మనకి విశ్రాంతి అవసరమైనటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు, అంటే ఈ పగటిపూట ఉండేటువంటి దినచర్య పూర్తయిన తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి విద్య ఏదైతే ఉంటుందో దాని యొక్క దినచర్య అనేటువంటిది మనకి ప్రారంభమవుతుంది. అందుకని చాలామంది పెద్దలైనటువంటి వాళ్ళు నిత్య జీవితంలో మామూలుగానే కనిపిస్తూ ఉంటారు కానీ రాత్రి వేళ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి విద్యాలయములకు వాళ్ళు వెడుతూ ఉండడము, అక్కడ విద్య అభ్యసిస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా స్వప్నములో ఒక్కొక్కసారి జరుగుతాయి, ఒక్కొక్కసారి పెద్దలు చెప్పేటువంటి విధానముగా యాస్ట్రల్గా జరుగుతాయి. అంటే మన యొక్క ఈ శరీరముతో భౌతిక శరీరముతో కాకుండా తేజోమయమైనటువంటి వేరే ఒక శరీరం ఉంటుంది, దాని ద్వారా మనము కొన్ని విద్యలు నేర్చుకుంటాము అని చెప్పి చెప్తారు. ఇదంతా కూడా సూర్యుని యొక్క పర్యవేక్షణలోనే జరుగుతుంది. కాబట్టి మనకి ఈ సూర్యుని దగ్గర హనుమంతుడు విద్యలు నేర్చుకున్నాడు అని చెప్పి చెప్తారు. ఇదంతా కూడా ఈ హనుమంతుని యొక్క సాధన క్రమము. దీంట్లోనే మనకి ఇందాక మనము చెప్పుకున్నట్టుగా మనకు సంబంధించినంత వరకు సాధన అనేటువంటిదో సాగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎవరిని మనము అనుసరించాలో, ఎవరిని ఆశ్రయించాలో అది చెప్తూ ఉంటుంది. సరే, ఇలాగ ఈ పెరిగి పెద్దవాడైన తర్వాత సూర్యుని దగ్గర విద్యాభ్యాసం అంతా కూడా ఆయన పొందిన తర్వాత ఈయనకు తన ఆధ్యాత్మికమైనటువంటి గురువు ఎవరు, తన దైవం ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, ఎవరైతే నిన్ను చూసి నువ్వు ఏ రూపములో ఉన్నప్పటికీ కూడా నిన్ను నీ పేరుతోటి సంబోధిస్తారో అతడే నీ యొక్క పరమదైవము అని చెప్పి పెద్దలు చెప్పినట్టుగా మళ్ళీ చెప్తారు.
అంచేత సూర్యుడు ఈ ఉపదేశం అంతా చేసి మీరే నాకు దైవమేమో అంటే నేను కాదు, నేను కేవలం నీకు ఉపదేశము చేసినటువంటి గురువుని, నీ దైవము వేరే వస్తాడు, ఆయనే నిన్ను గుర్తిస్తాడు అని చెప్పి చెప్తారు. అంటే ఇక్కడ కూడా మనకేమిటంటే మనము విద్య నేర్చుకున్నటువంటిది ఒకళ్ళ వద్ద అవ్వచ్చు, మనము ఉపదేశము పొందినటువంటిది ఒకళ్ళ వల్ల అవ్వచ్చును, కానీ మన ఉపాసనా దైవం అనేటువంటిది కానీ మనని అక్కడ నుంచి నడిపించేటువంటి గురువు కానీ వేరే ఉండొచ్చు. అంటే మన జీవితము సాఫల్యము చెందడం అనేటువంటిది ఒకళ్ళ చెంత జరగచ్చు, అయితే మన జీవితానికి ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటిది ఇంకొకళ్ళు అవ్వచ్చు. ఇలాగా ఒకే జీవితంలో మనం అనేక మంది దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి విషయాలు ఒక్కొక్కసారి మనము నేర్చుకుంటాం. కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది, ఇన్నాళ్ళు నేను ఫలానా గురువు గారు చెప్పినటువంటి మంత్రాన్ని చేశాను, వాళ్ళ దగ్గర ఈ రకమైనటువంటి సాధన చేశాను, ఇప్పుడు నేను వేరే ఇంకొక మార్గంలోకి వెడుతున్నానేమో, ఇంకొక గురువు దగ్గర ఆశ్రయాన్ని పొందుతున్నానేమో, ఇది ఆ గురువునకు ద్రోహం చేయడం అవుతుందేమో అని చెప్పి. కానీ అటువంటి ద్రోహ చింతనతోటి చేస్తే, అంటే ఈ గురువు కంటే ఆ గురువు ఎక్కువైనటువంటి వాడు, ఆయన దగ్గర ఎక్కువ మహిమలు ఉన్నాయేమో, ఆయన ఎక్కువగా మనకి ఏదైనా చేసి పెడతాడేమో అనేటువంటి ఉద్దేశంతో పెడితే అది తప్పు. అలా కాకుండా సందర్భానుసారముగా కానీ, మనకు ఆ రకమైనటువంటి అవకాశం వచ్చి కానీ, పరిస్థితులు అలా కానీ మనని ఒక ప్రవాహం నుంచి ఇంకొక ప్రవాహంలోని కనుక తీసుకువెడితే, మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, మనము ఇంతకు పూర్వము ఏ గురువునైతే ఆశ్రయించి ఉన్నామో, ఎవరి దగ్గర అయితే విద్యను అభ్యసించామో, ఉపదేశాన్ని పొందామో, వారు మనకు ఒక దారిని వేశారు. ఆ దారిలో కొంత దూరము ప్రయాణము చేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకొకళ్ళు మనల్ని అందుకుంటున్నారు. మనం ఒక్కోసారి ఒక పెద్ద ప్రయాణం చేసేటప్పుడు ఒక స్టేషన్ వరకు, ఒక ఊరు వరకు ఒక రైల్లో వెళ్తాము, అక్కడి నుంచి వేరే రైల్లో వెడతాం. అంటే అంతవరకు మన ప్రయాణము ఆ రైల్లో ఆ స్టేషన్ వరకు మాత్రమే సాగుతుంది, అక్కడి నుంచి ఇంకొక రైలు మనము అందుకోవాల్సి వస్తుంది. కాదు, నేను ఈ రైల్లోనే చిట్ట చివరి వరకు ప్రయాణం చేస్తాను, పాపము ఒక రోజు ఒక 24 గంటలు నన్ను మోసుకొచ్చింది కదా ఈ రైలు అని చెప్పి, ఈ రైలే నాకు చెందినది అని చెప్పి మనం అనుకుంటే, మనము వెళ్ళవలసినటువంటి చోటుకి వెళ్ళము, ఇంకొక చోటుకి ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని కొన్ని సర్దుబాట్లు. ఇవి అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే పొరపాటు పడుతూ ఉంటారు, మనము తప్పు చేస్తామనుకుంటూ ఉంటారు. కొంతమంది మీరు ఇన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళ దగ్గరకు వచ్చారు ఏమిటి అని చెప్పి నిందిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటిలోనూ కూడా గురుస్వరూపం ఒకటే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అంచేత హనుమంతుడు తను నేర్చుకున్నటువంటిది విద్యంతా కూడా ఆయన సూర్యుడి దగ్గరే, కానీ ఆయన జీవితం అంతా కూడా సాఫల్యము చెందినటువంటిది, ఆయన దాసుడుగా జీవించినటువంటిది రామచంద్రుని వద్ద. అంచేత ఈ ఇద్దరు కూడా మళ్ళీ ఒకళ్ళే అనడానికి మనకు ఉండేటువంటి ఒక విశేషం ఏమిటంటే, సూర్యుని యొక్క అత్యున్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి ఏదైతే ఉందో మేషరాశి, ఆ మేషరాశిలో సూర్యుడు ఉంటూ ఉండగా రాముడు జన్మించాడు. రాముడు సూర్యవంశానికి చెందినటువంటి రాజు. అంచేత సూర్యవంశానికి చెందినటువంటి వాడు, సూర్యుడు ఉచ్చలో ఉండగా జన్మించినటువంటి వాడు అయినటువంటి రాముడు సూర్యుడి కన్నా వేరైనటువంటి వాడు కాదు. అంచేత విద్య నేర్పడానికి సూర్యునిగా వచ్చాడు, ఈయన జీవితానికి కావలసినటువంటి వెలుగుని అందించడం కోసం అని చెప్పి ఆధ్యాత్మికంగా ఆయనకి కావలసినటువంటి తనతో ఉంచుకోవడానికి వీలుగా ఆయన రాముడుగా వచ్చాడు. అంచేత రాముడు సూర్యుడు ఇద్దరు కూడా మనకి ఒకటే. ఇది ఆంజనేయ స్వామి యొక్క జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా కూడా మనకి అర్థమవుతుంది. ఇంకా ఇంకొన్ని విషయాలు మళ్ళీ చెప్పుకుందాం.